నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కొడాలి నాని ఖేల్ ఖతం అయిపోయినట్టేనా ఆయన పైన ఒక వంద రకాల కేసులకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తుంది ఆల్రెడీ ఆయన పైన కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అవటం జరిగింది ఆ విషయంలో ఈ కేసు కొట్టివేయండి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హైకోర్టు దాకా వెళ్ళాడు కొడాలి నాని కొడాలి నాని ఏం చేయబోతోంది ఈ ప్రభుత్వం ఆయన పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి ఎలాంటి కేసులన్నింటినీ తవ్వి బయటకు తీస్తూ ఉన్నారనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఆయన నోటి దురుసు సంగతి ఎవ్వరికీ తెలియదేం కాదు ఆయన బ్యాక్గ్రౌండు ఎంత వరస్ట్గా ఉంటుందనేది కూడా అందరికీ తెలిసిందే సరే ఈ రాజకీయాలకి బ్యాక్గ్రౌండ్లు కానీ ఇలాంటివి కానీ వేటితోటి పని ఉండదు కాబట్టి ఎలాంటి వారైనా రాజకీయాల్లోకి రావచ్చు కాబట్టి ఏ చదువు సంజలు లేకపోయినా ఏ విధమైన అర్హతలు లేకపోయినప్పటికీ రాజకీయాలకు మాత్రం అర్హత లభిస్తుంది ఆ వెసులుబాటు మన రాజ్యాంగంలో ఉంది ఎందుకంటే ఇది ప్రామాణికం రాజకీయాలకు ఇదిగో రాజకీయ నాయకుడికి ఇది ప్రామాణికం అని ఏది లేకపోయినా సంఘపరంగా కొన్ని నిబంధనలు వాళ్ళకున్నాయి వాటన్నిటినీ కొడాలి అని ఎప్పుడో విస్మరించేశాడు ఏ పార్టీ వాళ్ళనైనా సరే ఒకటే భావంతో చూడటం ఎలాంటి మనుషులనైనా సరే ఒకటే రకంగా చూస్తానని ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడునో లోకేష్నో పవన్ కళ్యాణ్నో విపక్ష నాయకులను లేదు మీడియాలో కూడా ఎవరు ఎలాంటి మాటలు ఏదైనా మాట్లాడుతూ ఉంటే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నట్టయితే వాళ్ళ మీద ఏ మాత్రపు దాడి జరుగుతుందో అందరికీ తెలుసు అందులో మొట్టమొదటి వాడు ఈ కొడాలి నాని ఉంటాడు అందుకనే ఈ కోట మీ ప్రభుత్వంలోకి రాగానే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అయ్యాడు ఆల్మోస్ట్ ఆల్ ఆ కొడాలి నానియే ఫస్ట్ అరెస్ట్ కూడా కావచ్చు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ఆల్రెడీ ఆయన మీద రెండు ఎఫ్ఐఆర్లో ఒకటి వాలంటీర్లని బలవంతంగా భయపెట్టి రాజీనామా చేపించాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా చెప్పాడు ఎన్నికల ముందు రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది మీరు ఇప్పుడు అందరూ రాజీనామా చేసి పడేసి ఎందుకంటే ఈ వాలంటీర్లు అందరూ కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలకే ఈ వాలంటీర్ల పదవులు ఇచ్చామని అప్పుడు వీళ్ళందరూ ఆర్భాటంగా చెప్పుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమంటే ఎవరు చేయలేదనుకోండి పరువు పోతుంది కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి పరువుని కాపాడటం కోసం ఈ పిల్లలందరి భవిష్యత్తు నాశనం చేసేసాడు కొడాలి నాని యాక్చువల్గా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాకపోతే ఈ వాలంటీర్లు వీళ్ళ ఈ వ్యవస్థ వాళ్ళు చేసిన పనితీరు వాళ్ళని నాయకులు వాడుకున్న తీరు వీటన్నిటిని చూసి ప్రజల్లో ఏహ్య భావం వచ్చింది కానీ వాలంటీర్లని బలవంతాన రాజీనామా చేయించటం అని అంటే అంతటి దిక్కుమాలిన అవస్థ ఇంకా వేరెవరికి రాకూడదనమాట ఏది కొడాలి నాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఒక రూంలో పెట్టి కొట్టామనుకోండి రాజీనామా చేస్తాడా చేయడు కదా కానీ వీళ్ళు చేయాల్సిన అగత్యం ఏర్పడింది లేకపోతే ఒత్తిళ్లు వస్తాయి పోలీసులు వస్తారు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్ళు రాజీనామా చేశారు వాళ్ళు ఓడిపోయి కూర్చున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది వాలంటీర్లుగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే వాళ్ళకి శాలరీ పెరగచ్చు స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ప్రత్యేకంగా తరగ శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళకి వేరే పనులు అప్పజెప్పు ఉండొచ్చు కొంచెం పని భారంతోటైనా సరే వారికి కూడా ఒక మంచి జీవితం లభించుండేది వాలంటీర్ పేరు పోయి కొత్త పేరు వచ్చేదేమో ఏమైనప్పటికీ వాళ్ళ జీవితాన్ని మాత్రం కొడాలి నా నాశనం చేసేసాడు అందుకోసమని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆయన మీద కేసు పెడితే అది దాని ఆ కేసు కొట్టేయండి అని హైకోర్టుకెళ్తే హైకోర్టు కూడా దా విషయంలోనూ అందరి అభిప్రాయాలు అందరి సమాధానాలు వినవలసింది కాబట్టి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఆయన వివ విచారణ చేసి వివరణ కోరండి సంతృప్తి కాకపోతే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అనేది ఫార్టీ వన్ ఏ నిబంధన దాని ప్రకారంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వండి అన్నారు ఇంతే కాకుండా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఆయన చేయని దాష్టికం కానీ వేరే ఇది కానీ ఏది లేదు ఎందుకంటే అక్కడ పేకాట క్లబ్బులు నిర్వహించటంలో మనం చూసామంటే ఈ ఐదు సంవత్సరాల్లో కొడాలి నాని ఏదైనా ఒక మాట మాట్లాడుతూ కనపడ్డాడు అంటే ఏ చెరువు గట్లెమ్మటో ఏ పొలం పుట్టలెమ్మటో కనపడతాడు కష్టంలోనూ అక్కడ ఇక్కడ కనపడతాడు ఎందుకంటే పేకాట స్థావరాలన్నీ అక్కడే నిర్వహించబడతాయి ఆయన కూడా అందులో ఆడతాడేమో లేకపోతే నిర్వహణ బాధ్యతలు చూసు చూసుకుంటూ పై పైన తిరుగుతూ ఉంటాడేమో కానీ పొలం పుట్ర వెంటే కనపడతాడు వాటి మీద ఏ ఆధారాలు సేకరించి అవి కొడాలి నాని నిర్వహించినవే అని ప్రూవ్ చేయటం కోసము అసలు గుడివాడలోనే పెద్ద రచ్చ జరిగింది ఒక పండగ పర్వదినం నాడున ఒక అక్కడ ఒక క్యాసినో నిర్వహించి ఆ క్యాసినో విషయమై పెద్ద పెద్ద గొడవలు అయ్యి ఫోటోలు బయటకొచ్చి అక్కడ ఒక పెద్ద జోద దంద ఒకటి నడిచింది అది కేవలం అప్పుడే కాదు చా అన్ని పండగలకు అలాగనే నడుస్తుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి వాటి మీద కూడా ప్రతి అంశాన్ని బయటకు తీస్తూ ఉన్నారు ఇంతే కాకుండా బెదిరింపుల పర్వం వచ్చేటప్పటికే మొన్ననే చూసాం ఈ ఒక కొంతమంది కొనుక్కున్న స్థలానికి చుట్టూతా కంచు వేసి తాత్కాలికంగా షెడ్లు అవి వేసి వాళ్ళు ప్యాకాట్లకు వేరే అవసరాలకు వాడుకుంటూ ఉంటే కొడాలి నాని ఓడిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి దిగిపోయింది అనగానే ఆ స్థలం ఓనర్లు వచ్చేసి వాటన్నిటిని పడేసి వాళ్ళ తిరిగి ఆక్రమించేసుకున్నారు పాటుగా ఈ గుడివాడ నియోజకవర్గంలోనే ఈ లిక్కర్ స్టాకు పెట్టే గోడౌన్కి అద్దెకు తీసుకున్న ఓ గోడౌను చాలా కాలంగా నిర్వహిస్తున్న ఆవిడని బెదిరించి భయపెట్టి దాన్ని వేరే వాళ్ళకు కట్టబెట్టినట్టుగాను అందులో ఇతను కూడా కొంత కమిషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా కొంత సమాచారం వచ్చింది ఇప్పుడు ఆవిడ చనిపోయిన ఆవిడ కొడుకు ఈ కొడాలి నాని మీద కేసు పెట్టాడు ఏమని పెట్టాడు అంటే ఆవిడని మనస్తాపానికి చేసి నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడి ఆవిడకి అవసాన దశలో ఎటువంటి సహాయం లేకుండా ఆవిడ సొంతగా ఆవిడ సంపాదించుకుంటున్న దాన్ని కూడా లాగేసుకుంటుని ఆవిడ మరణానికి కారణమైంది కొడాలి నాని అని కేసు పెడితే ఆ విషయంలో కూడా ఎఫ్ఐఆర్ ఒకటి నమోదై ఉంది ఒక రైట్ ఛానల్ ఒకటి కనిపిస్తూ ఉంది దాని ద్వారా కొంత ఏదైనా మనం చేసి దాని ద్వారా తప్పించుకునే ప్రయత్నాలు చేద్దాం అనే విషయంలో కూడా చూస్తూ ఉంటే ఆయన రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి కూడా వెలగబెట్టాడు కాబట్టి ఆయన మంత్రి పద మంత్రిగా ఉన్నప్పుడు రేషన్ బియ్యం ఇవ్వడానికి ఈ సంచుల కాంట్రాక్ట్ ఒక దాని మీద కూడా ఒక కుంభకోణం జరిగింది అనేది కూడా ఆ రోజుల్లో ఆరోపణ వచ్చింది దానికోసమై ఇప్పుడు ద ప్రభుత్వంలోకి వచ్చిన ఈ కూటమి పార్టీలు మొత్తం వాటన్నిటిని వెలికి తవ్వే విధంగాను అందున హోమ్ మినిస్టర్ అయితే ఆవిడ మీ ఆయన మీద గట్టిగా కసిగా ఉంది కాబట్టి ఆవిడ అసలైన ఆధారాలు సేకరించడానికి కూడా మొత్తం వెలికి తీస్తూ ఉంది ఇక కొడాలి నాని పని మాత్రం ఫినిష్ ఇక రాజకీయాలకి స్వస్తి చెప్పి ఎటో పారిపోవటం తప్ప వేరే మార్గమే లేదు ఇదే ఈరోజు కుండబద్దలు